చెప్పమ్మా. అదన్యా, మా బావ పరిచయం చేయడం అయితే నన్ను చేసుకుంటాను అని పరిచయం చేశాడు కదా. నన్ను నేను పరిచయం చేస్తాడమ్మా నాకు ఎప్పుడైనా. మొన్న సెమినార్ లో, జానువర్ సెమినార్ లో చెప్పారు కదన్నయ్యా. నాకమ్మా చెప్పలేదా అన్నయ్యా? నాకు చెప్పలేదమ్మా. అంటే మరి మీరు ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అక్కడే కదా అని ఉన్నాను అప్పుడు. అంటే నాకు చాలా మంది ఉన్నారు కదమ్మా, ఎవరు ఏంటి అనేది నాకు కొంచెం అది నేను ఎప్పుడు వచ్చినా కూడా. అది నాకు తెలుసులే, నేనంటే మీకు తెలియకపోవచ్చు, కానీ మీ మామి మీతో చెప్పడం అయితే నేను మా ఇంట్లో అమ్మాయిని చేసుకుంటాను, మా మరదలు ఉంది అయితే చెప్పాడు కదండి. అంతవరకు అయితే తెలుసు, అప్పుడప్పుడు అంటుండు. అమ్మాయినే మాట్లాడతానండి. ఓకే అమ్మా. నేను ఇలా మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అన్నయ్య, అమ్మా బావ నన్ను చేసుకుంటానని అన్నాడు. నేను మామితో కలిసి మాట్లాడుకుని కలవడమే కాదండి, నాతో శారీరకంగా కూడా మామి కలిశాడు. ఎవరమ్మా? జేమ్స్ మామయ్య. నాతో ఫిజికల్ గా కూడా మూవ్ అయ్యాడని. నేను అంటే ఎప్పుడమ్మా? వెళ్ళినప్పుడే కాకుండా మా ఇంటికి కూడా నైట్ టైం కూడా వచ్చాడని. నేను ఇప్పటి వరకు ఎందుకు చెప్పకుండా ఉన్నానంటే, మామి నన్ను ఇష్టపడ్డాడు ఆ విషయం నాకు తెలుసు అని. నేను చాలా ఇష్టపడ్డాడు, అలాగే ఇప్పుడు నాకు చెప్పకుండా కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని. అదే ఒకసారి మీతో మాట్లాడదామని చేశానండి. కాదమ్మా, అలా ఫిజికల్ గా మూవ్ అయ్యి వేరే అమ్మాయిని చేసుకోవడం అది తప్పే కదని. కాదమ్మా, కూడా మనం నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మ్యారేజ్ పెట్టుకోవచ్చు. ముందుగా మా ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఒళ్ళు చేస్తావు, మ్యారేజ్కి బాగుంటావు అని నన్ను తీసుకెళ్ళాడు అని ఇంట్లో చెప్పి, అలాగే చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళాడు, నేను అక్కడ 3 మంత్స్ 4 మంత్స్ ఉన్నాను. అప్పుడు కూడా నాతో అలా క్లోజ్గా మూవ్ అవుతూనే ఉన్నాడండి. మా ఇంటికి రావడం అయితే ఎక్కడైనా మీటింగ్ అయినప్పుడు మీటింగ్లో మెసేజ్ చెప్పేసి నాకు ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నాను అని నాకు చెప్పేవాడండి. అలా నేను ఎవరితో ఫోన్ మాట్లాడినా అది మామి కూడా వినేవాడండి. నాతో చాలా నమ్మకంగా ఉండి తర్వాత మరలా నన్ను కొట్టాడు. నన్ను కొట్టడం కూడా నేనేమంత బాధపడట్లేదండి, నన్ను ఎంత ఇష్టపడ్డా నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఇలా నన్ను కొట్టాడని అనుకున్నాను. కానీ వంట నాకు ఇష్టం లేదు అని నా ఫోన్ పగల కొట్టేసి నా ఫోన్లో మేమిద్దరం తీసుకున్న మెమరీ కార్డు సిమ్ము మామి తీసేసుకుని నా దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా ఇది తప్పు చేసింది అని నన్ను ఇప్పుడు అందరి దగ్గర ఒక వెబిచారిలో నుంచోబెట్టేసి. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి అడగలేదమ్మా అబ్బాయిని? మామి వచ్చాడని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నేనే అన్ని చేశాను అన్నట్టుగా ఏదో అప్పుడు నేను లేనని, నేను లేకుండా ఏదేదో మాట్లాడేసి నైట్ వచ్చాడు. నైట్ వచ్చి అన్ని కూడా మాట్లాడాము. నైట్ అంటే అన్నీ ఇలాగా మేము ఇవన్నీ పడుతున్నాం కదా, మామి ఏమో నేను వద్దని నాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ విషయం నేను ఎప్పుడైతే వాళ్ళ ఎంగేజ్మెంట్ పిక్ చూసానో అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఏడు. ఇప్పటి వరకు నేను ఇంట్లో కూడా చెప్పలేదన్నయ్య మామి ఇంటికి వచ్చిన విషయం. అసలు ఎవరికి తెలియదు. నేను ఎందుకు ఎవరికి చెప్పకుండా ఉన్నానంటే, మామి నాకు నాలో ఉన్న ఇష్టాన్ని చూశాడు కదా, వస్తాడు నా దగ్గరికి అని అనుకున్నాడు అన్నయ్య. ఇప్పుడు నాతో ఫిజికల్గా మూవ్ అయ్యి ఇప్పుడు నన్ను వెళ్ళి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు అన్నయ్య. అది ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? అప్పుడు నేను కూడా ఇప్పుడు మామిటి ఇలా కలిసి వేరే అబ్బాయిని చేసుకుంటే నిజంగా నేను వ్యభిచారం చేసినట్టు కదన్నయ్య. మామి కూడా ఇప్పుడు నాతో ఇలా కలిసి ఉండి వేరే అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడిపోయి ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? అలాగదమ్మా, ఎంగేజ్మెంట్ కంటే ముందే మీరు వెళ్ళి అడగలేదా అని అడుగుతున్నా. ఆయన ఎంగేజ్మెంట్కి ముందంటే మామి అసలు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న విషయం తెలియదండి మాకు. ఇప్పుడు నీకు ఎట్లమ్మా బంధువు అయ్యేది జేమ్స్? మా నాన్న వాళ్ళ చెల్లి మరిది గారు అండి. మీ మామ వాళ్ళ చెల్లి మరిదమ్మా? మా నాన్నగారు చెల్లికి మరిది. మామగారు అన్నావమ్మా? మీ నాన్నగారు అన్నావా మామగారు అన్నావా? నాన్నగారికి చెల్లికు. సొంతం చెల్లె నాన్నగారికి? సొంత చెల్లె అండి. మా డాడీకి ముగ్గురు, ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు. ఓహో, మీ మేనత్త భర్తకు తమ్ముడు అంతేనా? ఓకే ఓకే. సరే అండి. సరే అమ్మా, జాగ్రత్త అమ్మా, ధైర్యంగా ఉండు. మరి నేను
మాట్లాడదు మాట్లాడతాను మీరు ఓకే తల్లి చూడండి అది అక్కడేమో ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇష్యూ అంటే నేను నా పాయింట్ ఏంటంటే అక్కడ ఎంగేజ్మెంట్ అవ్వడం కంటే ముందే కొంచెము నువ్వు ఈ విషయాలు పెద్దలతో మాట్లాడి తనతో నేను ఇలా మామిన దగ్గరకు వస్తాడు కదా అని అనుకున్నాను తప్ప ఇలా ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా చేసుకుంటాడు నాకు తెలియదు అన్నయ్య వాళ్ళు ఎవరమ్మా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినటువంటి ఆ అమ్మాయి ఎవరు వాళ్ళు పిఠాపురం అన్నయ్య ఆ అమ్మాయికి 19 ఇయర్స్ అనుకుంటాను ఇప్పుడు తనేదో అందంగా ఉందని తన చేసుకుని నన్ను వదిలేయడం అనేది కరెక్ట్ కాదు కదా అన్నయ్య నీ ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు నాది 23 వచ్చింది అన్నయ్య ఇప్పుడు సరేమ్మా నువ్వు బాధపడకు నేను మాట్లాడి మాట్లాడతాను ఓకే తల్లి రైట్ బాయ్ బాయ్.